హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎర్ర మందారాలు బాగా కలర్ రావడానికి, మంచి సైజులో రావడానికి మనం ఒక ఫెర్టిలైజర్ యూస్ చేస్తామన్నమాట. ఆ ఫెర్టిలైజర్ ఏంటన్నది మీకు చూపిస్తాను. ఆ ఫెర్టిలైజర్ వాడడం వల్ల చూడండి, మొగ్గలు పెద్దగా వస్తాయి, పువ్వులు చక్కగా ఒక మంచి కలర్లో వేడుస్తాయి, చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారా మన చెట్ల నిండా ఎంత బాగున్నాయో మందారాలు. ప్రత్యేకంగా ఈ ఎర్ర మందారాలకి ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. అదేంటన్నది మీకు చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన గార్డెన్లో ఉన్న ఎర్ర మందారాలు చూపిస్తాను చూడండి మీకు. మొత్తం మందారాలు ఎంత పెద్ద పువ్వులు వస్తాయి, మంచి కలర్ కూడా వస్తాయండి. నేను నెలలో 2 సార్లు ఫెర్టిలైజర్ అయితే ఇస్తాను. మందారాలు మొగ్గలు వచ్చేసి ఆ మొగ్గ దశలోనే రాలిపోతూ ఉంటాయి. తర్వాత పువ్వు కూడా పూర్తిగా విడకుండా కలరు డల్గా ఉండడం అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అవి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఈ ఫెర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది. ఆ ఫెర్టిలైజర్ ఏంటన్నది మీకు చూపిస్తాను, వీడియోలో చూడండి. ఇది ఏంటంటే మనం పప్పు కడుక్కుంటాం కదా, మినపప్పు ఆ వాటర్ అన్నమాట నేను ఉంచుకున్నాను డైల్యూట్ చేసి. దీనిలో ఇదేమో ఉల్లిపాయ తొక్కు, ఇది కూడా నేను రైస్ వాటర్లో డైల్యూట్ చేసి ఉంచాను. చూడండి అది ఉల్లిపాయ తొక్కు వల్ల కలర్ వచ్చింది. రెండింటిని మనం ఒకసారి కలిపేసుకుందాం. మీ దగ్గర ఇవి లేకపోతే మీరు ఉత్తి రైస్ వాటర్లో కూడా ఈ ఉల్లిపాయ పొట్టుని డైల్యూట్ చేసి ఉంచుకోవచ్చు. రెండు కలుపుకున్న తర్వాత ఇదేంటంటే అరటిపండు తొక్కలు, ఇవి కూడా నేను రైస్ వాటర్లో డైల్యూట్ చేసి ఉంచాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరం పడుతుందని చెప్పేసి మనం తెచ్చుకున్నప్పుడల్లా ఇలాగ నిల్వ పెట్టుకుంటే సరిపోద్ది. ఇది కూడా ఇందులో వేస్తాను చూడండి. మొత్తం 3 కూడా కలిపేసుకుని దీనిలో మనం ఆవాలు పొడి చేసుకున్నాను. 3 స్పూన్ల వరకు వేసుకున్నాను, సరిపోతుంది. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ అరటిపండు తొక్కల్లో మనకి పొటాషియం ఉంటుందన్నమాట. ఇది మొగ్గలు చిన్నగా ఉండి రాలిపోకుండా, పెద్ద సైజులో మొగ్గలు రావడానికి, బాగా పువ్వులు విడవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఉల్లిపాయ పొట్టు, ఉల్లిపాయ పొట్టులో ఏంటంటే మనకి పొటాషియం, ఫాస్ఫరస్, జింక్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవి పువ్వులు మంచి కలర్లో రావడానికి, మొక్క బాగా ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నమాట. అందువల్ల ఈ ఫెర్టిలైజర్ మందారాలకి ప్రత్యేకంగా చాలా బాగా, ఎర్ర మందారాలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. తయారు చేసుకున్న ఫెర్టిలైజర్లో మనం వాటర్ వేసుకోవాలి. కలిపేసి మొత్తం అంతా ఇప్పుడు మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఏ ఫెర్టిలైజర్ అయినా కూడా మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు సాయిల్ యూజ్ చేయాలండి. నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తాను, ఈ విధంగా సాయిల్ యూజ్ చేసుకొని మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ అన్ని మొక్కలకి ఇచ్చేసుకోండి. ఈ విధంగా నెలలో 2 సార్లు కనుక ఈ మందార మొక్కలకి, ప్రత్యేకంగా ఎర్ర మందారాలకు కనుక ఈ ఫెర్టిలైజర్ ఇచ్చారంటే పువ్వులు మంచి కలర్లో వస్తాయి, పెద్ద సైజులో వస్తాయన్నమాట. మీరు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. ఒకసారి ట్రై చేయండి. ఇదే వీడియో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.